ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే ఫస్ట్ నుంచి చూసాం సార్ అంటే మీతో శేఖర్ మాస్టర్ కి మీకు రిలేషన్ ఇందాక మీరు చెప్పారు శేఖర్ మాస్టర్ గురించి కూడా అసిస్టెంట్ గా ఉన్నారు నిజంగానే చెప్పారు అవును నిజంగా అంటే చెప్పారు నేను కూడా ఏకీభవిస్తున్నాను అయితే అందరూ కింద అంటే మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కింద కామెంట్స్ పెడుతున్నారు ఏంటి అంటే మీరు శేఖర్ మాస్టర్ మళ్ళీ కలుస్తే బాగుంటుంది అని కలిసే ఉద్దేశం ఉందా మీ ఇద్దరికి నిజంగానే గొడవలు ఉన్నాయా లేకపోతే పైకి మాత్రమే అలా మాటలతో యుద్ధం చేసుకుంటున్నారా అంటే నిజంగా గొడవలు ఇవన్నీ కాదమ్మా మనసుకి ఏదైతే గాయపడుతుందో అక్కడ నాకు ఇబ్బంది అనిపిస్తే చెప్తాను అంతే షర్ట్లు పట్టుకుని కొట్టుకోవడాలు ఏదో ఇది కొనుక్కుంటే ఏం లేదు ఇప్పుడు నువ్వే చూసావు అమ్మ గ్యాస్ ఆపే అన్నాను ఆపే నడవద్దన్నా నడుస్తుంది ఇంక మన కోపం వస్తుంది చెప్పిన మాట వినాలి వినకపోతే కోపం వస్తుంది ఓకే అయితే మాస్టర్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు ఒక సిస్టమేటిక్ లైఫ్ గడిపారు కదా అప్పుడు అంటే అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు అది అడగచ్చలేదో నాకు తెలియదు ఎందుకు మీరు అంటే మొత్తం డ్రింక్కి ఎందుకు బానిస అవ్వడం జరిగింది ఎందుకు మీరు డ్రింక్ చేస్తున్నారు ఇది అన్న డ్రింక్ కాదు ఎవరు తెచ్చారు ఇది కాదు ఎవరు పెట్టారు ఇక్కడ ఉండవయ్యా నేను ఆ అమ్మాయిని అడుగుతా నువ్వు చెప్తావు ఎవరు పెట్టారమ్మా తను పెట్టింది మీ దగ్గర లక్ష్మి నాకు దాహం వేస్తే తాగడానికి ఒకసారి తాగి చూడు ఎంగిలేం చేయలే కదా నేను తాగి కాదు కానీ ఎందుకు ప్రతి వీడియోలో నాకు నచ్చింది నేను చేస్తా అర్థమైందమ్మా ఓకే నన్ను తాగుబోతు అన్నాడు ఒక జఫాగాడు తాగి చూపించు ఓకే ఎందుకు పాపం నీకెందుకు అంత ప్రాబ్లం నోటి దోలు ఎందుకు తాగి చూపించా మాస్టర్ ముక్కోపి చూపించా మాస్టర్ ఎవరికైనా అన్నం పెడతాడు పెట్టి చూపించాను ఏం కావాలో అన్నీ నేను చెప్తాను నేను నా చెడు మంచి అన్నీ చెప్పేస్తాను అర్థమైందా అందువల్ల నేను మందుకు బానిసను కాదు తాగాలంటే తాగి ఏడవాలంటే ఏడ్చి చక్కగా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకొని చూపిస్తాను అందువల్ల నేను తాగుడికి బోనస్ ఉంది తాగుడు నన్ను ఇష్టపడుతుంది బాగా నేను టీ తాగను కూల్ డ్రింక్ తాగను ఒకవేళ తాగితే నిన్న రాత్రి ఇది తాగా నేను రామోజీరావు ఫిలిం సిటీ వచ్చేటప్పుడు ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా తాగాలని ఇది బాగా ఇష్టం